అనంతపురం జిల్లా నల్లచెరువు మండలంకు చెందిన వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథ నాయకుడికి ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి వరించింది. నల్లచెరువు బస్టాండ్ సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఎంపీ గోనెట్ల మాధవ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి లక్ష్మీపత్తి, ముస్తఫా, సింగిల్ విండో డైరెక్టర్ ఆదిమూర్తి పాల్గొన్నారు. राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु बीसीलकु अरुदैन गौरव इच्चिन घनता जगनमोहन रेड्डी गारिके दक्कुतुंदनि ई रोजु 139 कुलालु 56 कॉर्पोरेशन तयारु चेसि 56 चेयरमैन्लनु 672 मंदि राष्ट्र डैरेक्टर्गा एन्नुकुन्न घनत कूडा वैएस जगनमोहन रेड्डी गारिके दक्कुतुंदनि ఆ రోజు సుదీర్ఘ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క చోట బీసీ సదస్సు ఏర్పాటు చేసుకుంటూ రాష్ట్రంలో ఏలూరు బీసీ గర్జన సభలో ఆ రోజు బీసీలకు ఇంతకుముందు గత ప్రభుత్వాలు వాడుకొని వదిలేసినాయి కానీ ఈ ప్రభుత్వం వదిలేదు నా మాట నమ్మండి అనే ఉద్దేశంతో ఆ రోజు మాట ప్రకారము ఈరోజు ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా ఎక్కడ కానీ దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గొత్తు ఇచ్చేశారు. ప్రతి ఒక్క విషయంలో మా పీసీలకు అరవైన గౌరవం. ఈ గొప్ప మహిళల్లో 50% 56 చైర్మన్ల కానీ 29 మహిళలకు కేటాయించడం జరిగింది. ఇప్పుడు సంక్షేమ పాలనలో కానీ ఏ విషయంలో కానీ బీసీలకు చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నారు. రెండోది రాబోయే కాలంలో కూడా ఈ సంక్షేమ పథకాల్లో అయితేనేమి రాజకీయ పరంగా కానీ సామాజపరంగా కానీ విద్యాపరంగా కానీ ఈ గొప్ప మన పిల్లలు చదువుకుంటానంటే ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారైన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారి తల్లి. ఈరోజు పెద్ద పెద్ద చదువులు చదువుతుంటే అది వైఎస్ఆర్ ఘనతేనని ఈ సమూహంగా తెలుసు.